నెల్లూరు జిల్లాలోని మెట్ట ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితుల కారణంగా కరువు నెలకొనిందని తగినంతగా వర్షాలు పడకపోవడంతో ప్రజలు సాగు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సిపిఐ జిల్లా కార్యదర్శి మూలం రమేష్ తెలిపారు. నెల్లూరు జిల్లా సమగ్రాభివృద్ది సాధనలో భాగంగా సిపిఐ నేతలు కలెక్టరేట్ కార్యాలయంలోని కలెక్టర్ హరినారాయణను కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ యంత్రాంగం నుంచి ప్రతిపాదనలు వచ్చి పెండింగ్లో ఉన్న సమస్యలన్నింటినీ సత్వరమే పూర్తి చేసి జిల్లా సమగ్రాభివృద్ది సాధించడంతో పాటు అందరికీ ఉపాధి అవకాశాలు కల్పించే చర్యలు చేపట్టాలని నెల్లూరు జిల్లా కమిటీ విజ్ఞప్తి చేసింది. అనంతరం మూలం రమేష్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు చంద్ర రాజగోపాల్, పుల్లయ్య, నాగేశ్వరరావు, రెహానా బేగం, మస్తాన్బి, శేషయ్య తదితరులు పాల్గొన్నారు. జిల్లా సమగ్ర అభివృద్ధి కోరుతూ ఈ జిల్లాలో 3 పాదయాత్రలు జరిగాయి. 1 రామాయపట్నం నుంచి పాదయాత్ర, 1 ఉదయగిరి నుంచి, పొదలకూరు నుంచి. ఈ 3 పాదయాత్రలో అనేక అంశాలు ముందుకొచ్చాయి. ఎన్ని కలెక్టర్ దృష్టికి తీసుకోబోయాం. అదేవిధంగా కరువు మండలాలు ప్రధానంగా ఈ జిల్లాలో వర్షాలు పడక, ఉపక్క ప్రాజెక్టులలో నీళ్లు లేక కరువు మండలాలు ఈ జిల్లాలో ఎక్కువగా ఉన్నాయి. ఉలవపాడు కానీ లేదా గుడ్లూరు, కందుకూరు, అదేవిధంగా లింగ సముద్రం కానీ, ఉలేటివారిపాలెం, కొండాపురం, కలిగిరి, జలదంకి, సైదాపురం, రాపూరు, ఉదయగిరి, సీతారాంపురం, అదేవిధంగా ఇంజుమూరు, దుత్తలూరు, ఇవన్నీ కూడా మరిపాడు. ఈ ప్రాంతాలు వర్షం లేక డ్యాములో నీళ్లు లేక ఈరోజు పంటలు పండేదానికి లేకుండా ఉంది. అందువల్ల వీటిని కరువు ప్రాంతాలుగా ప్రకటించాలని కలెక్టర్ దృష్టి తీసుకుపోయాం. ఇవే కాకుండా ఈ జిల్లాలో ఉండే అనేక సమస్యలు, ఇప్పుడు సోమసలు ఉంది అఫ్రాన్, అది డ్యామేజ్ అయ్యి కనీసం సంవత్సరం అయిపోయింది. ఇప్పుడు నీళ్లు వస్తే ఆ రక్షణ కవచం ఉన్నటువంటి అఫ్రాను డ్యామేజ్ అయింది. దాన్ని 100 కోట్లకి టెండర్ పాడితే 20 కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళకి బిల్లులు ఇవ్వనందువల్ల అతను వెనక్కి వెళ్ళిపోయాడు. ఈరోజు ఏదైనా ప్రమాదం జరిగితే ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుంది, అధికారులు కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది. అదేవిధంగా సోమేశ్వర హైలెవెల్ కెనాల్, దాన్ని సాగులో సాగు దాని మీద 4 మండలాలు ఇంజుమూరు కానీ, దొత్తులూరు, మర్రిపాడు, ఈ ప్రాంతాలకి సాగునీరు తాగునీరుకు ఉపయోగపడుతుంది. దానికి నిధులు కేటాయించి వెంటనే పనులు ప్రారంభించాలని, రాళ్లపాడు ప్రాజెక్టు కూడా సోమసల నుంచి నీరు పోవాలి, ఉత్తరకాల వెడల్పు చేసి ఆ రాళ్లపాడు ప్రాజెక్టుకి నీళ్లు అందించగలిగితే అటు ఉలేటివారిపాలెం కానీ, లింగ సముద్రం, కొండాపురం, కలిగిరి ప్రాంతాల్లో కూడా ఈరోజు పంటలు పండేదానికి అవకాశాలు ఉన్నాయి. అది వెంటనే పూర్తి చేయాలనేటువంటిది. రామాయపట్నం దగ్గర ఉండేటువంటి రైతుల దగ్గర భూమి తీసుకున్నారు, వాళ్ళకి సరైనటువంటి నష్టపరిహారం ఇవ్వలేదు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం వాళ్ళకి ఇవ్వాల్సిన నష్టపరిహారం ఇవ్వాలనేటువంటి వాళ్ళందరితో మాట్లాడాం. రేపు 30వ తేదీ కూడా ఇక్కడ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. అందువల్ల ఆ నష్టపరిహారం ఇవ్వాలి. కృష్ణాపట్నం కానీ లేదా రామాయపట్నం స్థానికులుగా ఉండేటువంటి జిల్లాలో ఉండేటువంటి వాళ్ళందరికీ 75% ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి. అలాంటి పరిస్థితి లేదు. దాని మీద రాబో కాలంలో ఆందోళన చేస్తాం. ఇలాంటి అనేక భోగోలు మండలంలో ఉన్నటువంటి ఏదైతే ఇంజన్లు తయారు చేసేటువంటి పరిశ్రమ ఉంది, దాన్ని మూతపడి ఉంది, దాన్ని వెంటనే తెరిపించి ఉపాధి అవకాశాలు కల్పించాలని, ఆత్మకూరులో ఏదైతే భూసేకరణ చేశారో పరిశ్రమలు పెడతామని, దాన్ని వెంటనే పరిశ్రమలు పెట్టి మెట్ట ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళందరూ ఈరోజు చెన్నై కానీ బెంగళూరు, హైదరాబాద్ ప్రాంతాలకు పోతున్నారు. వాళ్ళందరికి కూడా ఉపాధి అవకాశాలు కలిగించేదానికి ఆ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దాన్ని కూడా కలెక్టర్ దృష్టికి తీసుకోబోయాం. ప్రధానంగా ఎస్సీ ఎస్టీ ఉండే ప్రాంతాల్లో చాలా దగ్గర శ్మశాన వాటికలు లేవు, వాళ్ళకు భూములు లేవు. ఏదైతే ల్యాండ్ పర్చేజ్ స్కీమ్ కింద వాళ్ళందరికీ కొనుగోలు చేసి భూములు ఇవ్వాలనేటువంటిది కలెక్టర్ దాన్ని పరిశీలించి ఖచ్చితంగా చేస్తామన్నారు. అందువల్ల ఇలాంటి అనేకం నక్కల కాలం ఉంది, దాన్ని ముప్పు ప్రాంతంగా 2 వెంకటాచలం కానీ ముత్తుకూరు మండలం మునక ప్రాంతంగా ఉంది. దాన్ని కాలువని పూడికి తీసి ఆ ప్రాంతానికి ఉపయోగపడేటట్టు ఉండాలి. ఇట్లా అయితే బండేపల్లి దగ్గర ఏదైతే కెనాల్ ఉందో దాన్ని కూడా ఆధునీకరణ చేసి రాబో కాలంలో రైతాంగానికి పరిశ్రమలు ఏర్పాటు చేసి పారిశ్రామికంగా అభివృద్ధి అయితే అటు ఉపాధి అవకాశాలు కానీ రైతులకి సమస్యల పరిష్కారం కోసం కానీ ఇవన్నీ ఉపయోగపడాలనేటువంటి పాదయాత్రలు జరిగాయి. అందువల్ల రాబో కాలంలో ఈ సమస్యల పరిష్కారం కోసం సిపిఎం పార్టీ దశల వారీగా పోరాటాలు చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.